తిరిగి వార్తలకు స్వాగతం. నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం నాయుడుపేట గడియారం స్తంభం కూడలిలో జరిగింది. టీడీపీ టౌన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణి, కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం నాయుడుపేట గడియారం స్తంభం కూడలిలో జరిగింది. టీడీపీ టౌన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ శోభారాణి, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, చెదలవాడ కుమార్, టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నెల్లూరు ఏసీ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం జరిగింది. న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి సత్యవాణి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. నెల్లూరు ఏసీ స్టేడియంలో వేసవి శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రతిరోజు పౌష్టికాహారం అందిస్తున్నారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. న్యాయసేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ సత్యవాణి ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆమె అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన విడవలూరుకు చెందిన సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ది హిందూ పత్రికా కరెస్పాండెంట్ సి నారాయణ కోరారు. ఆ కుటుంబానికి 5,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. ది హిందూ పత్రికా కరెస్పాండెంట్ సి నారాయణ నెల్లూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అవయవ దానానికి సిద్ధపడిన, విధి చిన్నచూపు కారణంగా మరణించిన విడవలూరుకు చెందిన సాయి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి 5,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందజేశారు. ప్రమాదంలో గాయపడిన సాయి తండ్రి రవి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఇప్పుడు అవయవదానం అనేది ఒక స్లోగన్ అయిపోయింది, ఒక నినాదం అయిపోయింది. ఎట్లంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, అవయవదానం ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు వగారాలు వస్తున్నారు, అవి తీసుకుంటున్నారు, తీసుకొని వేరే హాస్పిటల్స్కి అందజేస్తూ ఉన్నారు. అందజేసిన దానికి వీళ్ళు తీసుకుంటున్నారు కొంత రుసుము. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చెన్నైకు హైదరాబాద్ విజయవాడకు పోయి అక్కడ సంబంధిత వెయిటింగ్లో ఉంటారు కదా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సులభం కాదు, దాని డోనర్ దొరకాలి, వాడికి బిగించి వీళ్ళు లక్షలు గుంజుతూ ఉన్నారు. అంటే కన్ను అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 లక్షలు అనుకోండి, గుండె కాలం ఏమంటే 6 లక్షలు 7 లక్షలు, పేషెంట్ అవసరాన్ని బట్టి 10 లక్షలు కూడా గుంజుతున్నారు. కానీ కుటుంబానికి పైసా రావడం లేదు. ఈ యొక్క బాధ్యత కుటుంబానికి, ఇది ఒక వ్యాపారం అయిపోయింది. లాక్కోబడి ఆడ జరిగితే అప్పటికప్పుడు వచ్చేయడం, ఒక ఉపన్యాసం ఇవ్వడం, ఒక స్లైడ్ వేయడం, పాత అవయవదానం జరిగితే ఆ ఫోటోలు చూపించడం, ఈ కార్యక్రమం తప్ప వీళ్ళకి ఏం చేయాలనేది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. మేము పాత్రికేయులుగా కోరేది ఏంటంటే ప్రభుత్వం అయినా కొంచెం మేల్కొని దీనికి ఏదైనా ఒక చట్టం తెచ్చి ఆ బాధ్యత కుటుంబాలకు ఏదైనా ఒక వచ్చేటువంటి విధంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షుడు పాసెం శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్ ప్రాంతంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో నారా లోకేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పాసెం శ్రీనివాస్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ విశేషంగా కృషి చేశారని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద పడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అనేటువంటి నందమూరి తారక రామారావు గారు, అలా సినిమా ఫీల్డ్లో కూడా అగ్ర కథానాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు. ఈరోజు తెలుగువారు ఎక్కడున్నా సరే మన నందమూరి తారక రామారావు గారిని స్మరించి ఈయన ఆశీస్సులు ఎప్పుడూ తెలుగువారు అందరికి కూడా ఉంటాయని ఆశిస్తున్నాం.
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షులు ఎస్ మురళీమోహన్ రావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్ ప్రాంతంలోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జిల్లా టీడీపీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఎస్ మురళీమోహన్ రావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. నిరుపేదల అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విశేషంగా కృషి చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి మరి ఎంతో మందికి సేవ చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట పెడుతున్న ఈ సందర్భంలో మరి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి మద్రాసీలుగా పిలుస్తున్న తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ఆత్మగౌరవాన్ని చాటాడు మన నందమూరి తారక రామారావు. ఆయన జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జిల్లా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మా కళాకారులందరూ కలిసి ఆయనకు నివాళులర్పించాం. ఈ కార్యక్రమంలో పెంచలబాబు, మల్లికార్జున, రమణయ్య, బాలకృష్ణ, కేతా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రెండవ డివిజన్ పరిధిలోని గుడిపల్లిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత పడిగినేటి రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండవ డివిజన్ పరిధిలోని గుడిపల్లిపాడు గ్రామంలో విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పడిగినేటి రామ్మోహన్, ముప్పాళ్ల నరసరాజు, కందల శ్రీనివాసులు, చంద్రశేఖరరాజు, నారాయణ, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా చేసుకుంటున్నాము. మన గ్రామస్తులంతా వచ్చి మన జయంతి రోజు ఈరోజు బాగా భారీ చేసుకున్నాము. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నెల్లూరు మూలాపేట అలంకార కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఆయన అభిమానులు. నందమూరి తారక రామారావు 93వ జయంతి సందర్భంగా నెల్లూరు మూలాపేట అలంకార్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ముఖ్య అతిథిగా 44వ డివిజన్ కార్పొరేటర్ పిట్టి సత్యనాగేశ్వరరావు పాల్గొన్నారు. విజయకుమార్, ప్రభాకర్ రావు, సాయి, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురస్కరించుకొని మూలాపేట వాసుదేవులైన అన్నంగి ప్రసాదు, తెలుగుదేశం మిత్రులు, ఎన్టీ రామారావు అభిమానులు వేడుకగా ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఆంధ్రులకి తెలుగువారికి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు. 9 నెలల్లో పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టి ఆంధ్ర ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నర్తకీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు నర్తకీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి వైవి సుబ్బారావు, మండవ రామయ్య, పడవల కృష్ణమూర్తి, బుజ్జయ్య, ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ జీవితం కావాలని కోరడం, కార్యకర్తలందరూ ఆయన మాటకు ఓకే అని రాజకీయ జీవితంలో అడుగు పెట్టడం, పేద ప్రజల కోసం వాళ్ళ ఆశాజ్యోతి అయిన నందమూరి తారక రామారావు గారు ఒకటే చెప్పారు, మీకోసం నేనున్నాను, మీ బ్రతుకుల్లో వెలుగు నింపుతాను అనే జయంతోనే, నినాదంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడం ఒక మహా ఉజ్వల భవిష్యత్తు. మనం ఒక ఆశాజ్యోతిగా ఉండాలని ఒక నాయకత్వంలో ఆయన అందరినీ, మమ్మల్ని అందరినీ నడిపించారు. ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని నెల్లూరు కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ మేకల రామ్మూర్తి అన్నారు. 2వ డివిజన్ పరిధిలోని అల్లీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఆయన ప్రారంభించారు. 2వ డివిజన్ పరిధిలోని అల్లీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను కార్పొరేటర్ రామ్మూర్తి ప్రారంభించారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.
వర్షపు నీటిని వృధా కాకుండా సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏఎస్ఐ కృష్ణమూర్తి, టీడీపీ నేతలు అజయ్ కుమార్ రెడ్డి, నారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తున్నాము. మన సోమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని ఈ నీరు అడుగంటిపోకుండా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ ఎత్తున జరుగుతున్నది. మనం కాబట్టి మన ఇంటింటికి కార్యక్రమం పెట్టి ఈ ఇంకుడు గుంట కార్యక్రమాన్ని పూర్తి జయప్రదం చేస్తామని మన సోమరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పుకుని ఎన్నుకుంటున్నాము. జల సంరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకుడు గుంతల నిర్వహణ చేపట్టాలని పిలుపునివ్వడంతో పోలీసు శాఖ ముందుకొచ్చి నెల్లూరు రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న పాఠశాలల్లో ఇంకుడు గుంతలు తవ్విస్తున్నామని డీఎస్పీ కె తిరుమలేశ్వరరెడ్డి అన్నారు. ధనలక్ష్మీపురం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురంలో జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ కె తిరుమలేశ్వరరెడ్డి పాల్గొన్నారు. వృధా అవుతున్న వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదని, అందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను తవ్వుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ సీఐ దుర్గాప్రసాద్, ధనలక్ష్మీపురాన్ని దత్తత తీసుకున్న ఉమెన్ ఏఎస్ఐ రాధాసింగ్, గ్రామస్తులు కాటంరెడ్డి మధుసూదన్ రెడ్డి, వాసురెడ్డి, పెంచల్ రెడ్డి, ఓబులేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని మా పౌరనీయులు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి సూచన మేరకు దత్తత తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ మనము ఉన్న విలేజెస్ అన్నింటిలో కూడా ఇంకుడు గుంతల ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు వర్షపు నీటిని, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఇంకా మన దగ్గరలో, ఈ వర్షాకాలం ముందరనే మనం వర్షపు నీటిని ఇంకుడు గుంతలకి కనుక తీసుకోగలిగితే గ్రౌండ్ వాటర్ పెరిగేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు పోలీస్ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఒకసారిగా ఈరోజు మాస్ ఇంకుడు గుంతల తవ్వుకొనే కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.